వైద్య వైపు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి కాల్ చేసినాము అంటే పాపం చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తూ చేస్తూ ఉన్నాడు. ఇవాళ లక్కీగా కాల్ కనెక్ట్ అయినందుకు ప్లీజ్ మా సిస్టర్ కి చేయండి, చాలా మెసేజెస్ పంపించాను అని రిక్వెస్ట్ చేశాడు కదా. ఎస్, సిద్ధు రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ సిస్టర్ శ్వేతకి కాల్ చేయమని. సో లెట్స్ కాల్ శ్వేత. హలో హలో హలో, ఎవరు? శ్వేత గారు మాట్లాడేది. శ్వేత గారు నమస్తే అండి, నా పేరు జాన్ అండి. ఎవరండి? నా పేరు జాన్ అండి. నేను ఎన్టీపీ మూవీస్ డాక్టర్ నుంచి మాట్లాడుతున్నాను. ఎన్టీపీ మూవీస్ డాట్ కామ్ ఎన్టీపీ మూవీస్ డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ సిద్ధార్థ్ కదండి? సిద్ధు తను రిజిస్టర్ చేసుకున్నాడు మేడం, ఆల్టర్నేటివ్ నెంబర్ మీది పెట్టారు. తను వచ్చేసి మూవీ గెలుచుకున్నాడండి, సో అందుకని కాల్ చేశాను శ్వేత గారు. అదే ఏ మూవీకి టికెట్స్ కావాలి, ఎన్ని టికెట్స్ కావాలి చెప్తే కనుక మీ పేరు మీద టికెట్స్ బుక్ చేస్తాము. సో దాట్ యూ కెన్ కమ్ కమ్ డౌన్, యూ కెన్ కలెక్ట్ టికెట్స్ అండ్ యూ కెన్ గో అండ్ వాచ్ ద మూవీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ సిద్ధు అండి, ఐఎమ్ జాన్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎన్టీపీ మూవీస్ డాట్ కామ్ మేడం. జాన్ మ్యామ్, ఈ అమ్మాయి ఒకసారి మాట్లాడండి మేడం. హలో, హలో శ్వేత గారు, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎన్టీపీ మూవీస్ డాట్ కామ్ అండి. ఎవ్రీ మంత్ కాంటెస్ట్ రన్ చేస్తాము, వాళ్ళలో నుంచి ఒకరు విన్ అవుతారు, వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇస్తాం అనమాట. ఇయర్ లాంగ్ రిలీజ్ అయిన మూవీస్ లో నుంచి ఏదో ఒక మూవీ సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి ఫ్రీ టికెట్స్ ఇస్తాము, ఎన్ని కావాలంటే అన్ని. సో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫైవ్ నెంబర్ 150 కావాలా, గౌతమి పుత్ర శతకర్ణికి కావాలా, రోబో 2.0 కి కావాలా, బాహుబలి 2 కి కావాలా, ఎన్ని టికెట్స్ కావాలి తొందరగా చెప్పండి. నెంబర్ ఆల్టర్నేటివ్ అన్నారు కదా, బండి నెంబర్ కి ఫోన్ చేసి కనుక్కోండి. ఆల్టర్నేటివ్ నెంబర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఆల్టర్నేటివ్ టూ నెంబర్స్ ఉన్నాయమ్మా ఇక్కడ, ఇది కూడా ఎలిజిబుల్ అయింది. ఆ నెంబర్ బిజీ బిజీ వస్తుందండి, చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాం బట్ అది కనెక్ట్ అవ్వలేదు. సో మీది ఎక్స్పైర్ అయిపోతుందండి, ఇంకొక 5 మినిట్స్ లో మీరు తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకొని చెప్పకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. టోటల్ గా ఎవరికి మూవీ టికెట్స్ రావు, సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఒక మూవీ సెలెక్ట్ చేసుకుని మీకు ఎన్ని టికెట్స్ కావాలో చెప్తే మేము బ్లాక్ చేసి పెడతామండి. సరే అండి. సో ఏ మూవీకి కావాలి చెప్పండి మేడం. 5 మినిట్స్ ఉండదు కదా, 5 మినిట్స్ చెప్తాను. 5 మినిట్స్ అంటే అయిపోయిందండి, ఆల్మోస్ట్ 3 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 2 మినిట్స్ ఉంది. సో తొందరగా చెప్పండి, ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది మేడం కాల్. మీరు తొందరగా చెప్తే మంచిది. మీకు ఏ హీరో ఇష్టమో చెప్పండి, ఆ హీరో మూవీ టికెట్ బ్లాక్ చేస్తాం. శ్వేత గారు, ఈ అవకాశం మీకు కాదండి, యాక్చువల్లీ మీ అన్న గెలుచుకున్నారు కానీ మీ అన్న ఫోన్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి మీకు ఫోన్ చేశాము. ఈ విషయం మళ్ళీ మీ అన్నకి తెలిస్తే గొడవలు అవుతాయి. మీరు చెప్పేస్తే ఏదో ఒక మూవీ, ఆ మూవీ టికెట్ మేము బ్లాక్ చేస్తాం మీ పేరు కానీ. మీ అన్న ఈ టికెట్స్ కోసం ఆల్రెడీ 5,000 రూపీస్ పెట్టి ఈ సైట్ లో రిజిస్టర్ చేస్తున్నాడు అండి. ఇంత డీటెయిల్స్ చెప్పినా ఇన్ని క్లూజ్ ఇన్ని ఇచ్చినా మీకు ఎందుకు నా బుద్ధి కావట్లేదు? అవునా, మీ అన్నకంత సీన్ లేదా? అర్థమవుతుంది రే, వాడికి అంత సీన్ లేదంటే మాట్లాడు. 5,000 టికెట్లు కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. మీ అన్న సిద్ధు మాకు రిక్వెస్ట్ చేశాడు, నన్ను థ్యాంక్ చేయమని. పటాస్ పంచుకోవడానికి కాదమ్మా ఇది, మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చెప్పు కాదు. అవన్నీ ఉన్నాయి ఈటీవీ ప్లస్ ఛానల్ లో ఉన్నాయి. ఈటీవీ ప్లస్ లో ఈ షోస్ తో పాటు మస్త్ టైం పాస్ అనే ఇంకో షో వస్తుంది కదా, అందులో కాజల్ అని చేతూ ఉంటారు కదా, ఆ షో నుంచి కాల్ చేశాం మేము. ఎవరో ఇది కూడా ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటున్నావు? మీ అన్నయ్యకి కాల్ చేయి నానికి. ఇద్దరు శ్వేత, ఇక్కడ అబ్బాయి వాళ్ళు సింపిస్తుంది కదా చైతు, అమ్మాయి వాళ్ళు సింపిస్తుంది కదా కాజల్, ఇద్దరు కూడా కలిసి షో చేస్తున్నాం. ఈ షో పేరు మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. నువ్వు సూపర్ ప్రాంక్ అయిపోయావు అమ్మ,
నాకు అస్సలు నమ్మట్లేదు. నిన్ను ఎలా నమ్మించాలి చెప్పు. మస్త్ టైం పాస్ ఏటీఏ ప్లస్ నుంచి కాల్ వచ్చింది అని నిన్ను నీకు ఎలా నమ్మించాలి నువ్వు చెప్పు. సిద్ధు ఇందాక మాట్లాడాము చాలా సార్లు డిస్టర్బ్ చేసుకున్నాము. మా సిస్టర్ శ్వేతకి కాల్ చేసి ప్రాంక్ చేయండి అని చెప్పేసి అన్నాడు. కరీంనగర్ లో ఉన్నాడు మీ అన్నయ్య. అలా కూడా అనిపిస్తుందా? ఏంటి కరీంనగర్ కాదా మీ అన్నది? ఎక్కడ మీ అన్నది? అన్నది కరీంనగర్. మీరెవరెందుకు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. ఏటీవీ ప్లస్ మస్ట్ టైం పాస్ స్టూడియోలో ఉన్నాం ప్రస్తుతానికి. కాదు శ్వేత, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాకు నైతే ఫోన్ చేసి వేరే ఫోన్ చేసి మనసు నుంచి చూడట్లేదు. ప్లీజ్ చూడు మస్త్ టైం పాస్ కూడా. ఫ్రాంక్ హౌస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మస్త్ టైం పాస్ అయినమ్మా. మస్త్ టైం పాస్ యూట్యూబ్ వెళ్ళేసి మస్త్ టైం పాస్ అని కొట్టి సెర్చ్ చేయి. మా షో వస్తుంది, అక్కడ చూసి ఆనందపడు. ఓకేనా? ఇప్పటికైతే థ్యాంక్ యూ వెరీ మచ్. కాజల్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఫేస్బుక్ లో సెర్చ్ చేసుకుంటాం, గూగుల్ లో సెర్చ్ చేసుకుంటాం, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటాం, మీ ఇష్టం. లేదా టీవీలో చూడొచ్చు. కాదు విను, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అవ్వు. ఐ మీన్ చూడు, సెర్చ్ లో మస్త్ టైం పాస్ అని ఫేస్బుక్ పేజ్ కొట్టు. ఓకే, దానిలో నువ్వు స్టేటస్ పెడతాం, శ్వేత నువ్వు ప్రాంక్ అయ్యావు అని. ఓకే, అది చూసి నమ్ము. ఓకేనా? ఇంతకంటే నేను నీకు నమ్మించడానికి నాకు నా దగ్గర ఇంకా వేరే దారి ఇంకా అనిపించట్లేదు. సరే వేసే, నేను నమ్మించడం మా షో కాదు, మిమ్మల్ని నవ్వించడం మా షో చూసినట్లు అయితే నవ్వుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నువ్వు నమ్మకపోవడం కూడా మమ్మల్ని బాగా నవ్వించింది. థ్యాంక్స్. యాంకర్ లాగా ఇన్ని గలగల గలగల ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నీకు యాంకర్ లాగా అనిపించలేదు నువ్వు? ఇప్పుడు నాకైతే నీకు ఖచ్చితంగా నమ్మించాలి ఉంది కాబట్టి నువ్వు మస్త్ టైం పాస్ పేజ్ లోకి వెళ్ళు. అక్కడ చూడు శ్వేత ఆమెకి తను మమ్మల్ని బ్రాంక్ చేస్తుంది. అయితే ఫేస్బుక్ లేకుండా ఎవరుంటారు ఈ మధ్యకాలం? ఎందుకు లేరు, ఉండరు చాలా మంది. ఆ వాయిస్ నిజంగానే లేదు. ఫోన్ చేసి కనుక్కో, అప్పుడైనా నమ్ముతావు. ఓకేనా? సిద్ధు ఇక్కడ లేడమ్మా. సిద్ధు కరీంనగర్ లో ఉన్నాను చెప్పాడు ఇందాక మా షోలో మాట్లాడు. నీకు ఇన్ని డౌట్లు క్లారిఫికేషన్ కావాలంటే సిద్ధుకి ఫోన్ చేసి కనుక్కో. ఓకేనా? జాన్ అని ప్లాన్ చేయడం కోసం అన్నావు అమ్మాది. అండ్ నువ్వు ఇంకొక పని చేయి, ఇంట్లో నీకు ఫేస్బుక్ లేదు సరే నేను నమ్ముతాను, కానీ ఇంట్లో టీవీ ఉంది కదా, ఈటీవీ ప్లస్ వస్తుంది కదా. రామచంద్రుకి ఫోన్ చేసి మాట్లాడుకో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ శ్వేత. బాయ్ బాయ్ శ్వేత, నైస్ టాకింగ్ టు యూ. బాయ్. చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ప. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఇంట్లో అందరినీ